తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనడానికి పల్లెవాసులు ఓటేయడానికి పోటెత్తారు కానీ నగరవాసులు మాత్రం బద్దకించారు ఒక ఉదాహరణ తీసుకుంటే ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలులో 24 ఓటర్లు మాత్రమే ఉన్నారు అయితే వీరు వారి ఊరు నుంచి ఆ ఓటు వేయడానికి వచ్చే ప్లేస్కి 20 కిలోమీటర్లు ఈ 20 కిలోమీటర్లకి ఎటువంటి రవాణా సౌకర్యం లేదు వాళ్ళ మండల కేంద్రం అయినటువంటి జనగాంపల్లికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు మరి ఇప్పుడు హైదరాబాద్ విషయం తీసుకుంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రభుత్వం సెలవు ప్రకటించిన అయితే ఎలక్షన్ కమిషన్ కూడా పోలింగ్ బూతుల దగ్గర సమయం వ్యవస్థ చేసుకోకుండా ఉండటానికని చెప్పేసి పోల్ టు క్యూ అనే సదుపాయం కల్పిస్తున్నా కానీ హైదరాబాద్ ఓటర్లో మార్పు రాలేదు అయితే నిన్న జరిగినటువంటి ఈ ఎలక్షన్స్లో హైయెస్ట్ పోలింగ్ నమోదైంది మునుగోడు అయితే అక్కడ దాదాపుగా 91% ఓటింగ్ పోలింగ్ అయితే హైదరాబాద్లో మాత్రం 46% పరిమితం అయిపోయింది ఈ విషయం మీద రాజకీయ విశ్లేషకులు కానీ విమర్శకులు కానీ సెఫాలజిస్టులు కానీ హైదరాబాద్ ఓటర్లని చదువుకున్న సోమర్లని విమర్శిస్తున్నారు అయితే ఇవాళ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి యానిమల్ మూవీ బుకింగ్స్ చూసుకుంటే ఒక హైదరాబాద్లోనే 70% ఉంది అదే నిన్న జరిగిన ఎలక్షన్ పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే 46% ఉంది అయితే దీని మీద సెఫాలజిస్టులే కానీ రాజకీయ మేధావులే కానీ హైదరాబాద్ ఓటర్ల విధానాన్ని విమర్శిస్తున్నారు